నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు ఏప్రిల్ ఆరు ఇరవై ఇరవై రెండు బొంబాయిలో ఒక కొత్త వేరియంట్ కేసు బయటపడింది ఈ కొత్త కోవిడ్ వేరియంట్ పేరు ఎక్స్ఈ ఇది కూడా ఒమిక్రాను తరహాలో ఉండే కోవిడ్ ఎక్స్ఈ ఇది కూడా ఒక సౌత్ ఆఫ్రికన్ మహిళ యాభై సంవత్సరాలు ఉంటాయి ఆమె భారతదేశానికి బొంబాయికి ఫిబ్రవరి నెలలో వచ్చింది ఇది నిర్ధారణ జరిగింది ఏప్రిల్ ఆరున ఆమెను చూస్తే లక్షణాలు ఏమీ లేవు ఏమీ లక్షణాలు లేవు పరీక్ష చేస్తే పరీక్షలో ఎక్సీఈ రకానికి చెందిన కోవిడ్ అని నిర్ధారణ జరిగింది దీని గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రమత్తంగా ఉండి హెచ్చరికలు జారీ చేసింది అట్లాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఒక కేసు మొదలైనా ఇది దేశమంతా విస్తరించకుండా మళ్ళీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలనే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది మార్చి ఇరవై ఏడు నుంచి అంతర్జాతీయ ప్రయాణాన్ని ప్రారంభించారు మొత్తం ప్రపంచ దేశాల నుంచి మనకు పర్యాటకులు వస్తున్నారు మన దేశాన్ని ఇతర దేశాలకు వెళుతున్నారు భారతదేశంలో కోవిడ్ నియమ నిబంధనలు ఎత్తేసారు ఇప్పుడు సాధారణ స్థితిలో ఆఫీసులు వ్యాపారాలు విద్యాలయాలు అన్నీ కూడా కొనసాగుతున్నాయి ఇటువంటి తరుణంలో ఒక్క కేసు ఈ కోవిడ్ ఎక్సీ అనేది బయటపడటం కొంత ఆందోళనకరమైన అంశమే అంతకుముందు ఐఐటి కాన్పూర్ వాళ్ళు మళ్ళీ నాలుగో వేవు భారత్లో వచ్చే అవకాశం ఉంది జూన్ ఇరవై రెండు నాటికి ప్రారంభమవుతుంది జూలై ఇరవై మూడుకి పతాక స్థాయికి వెళ్తుంది అక్టోబర్ ఇరవై నాలుగుకి అంతమవుతుంది అని వాళ్ళు ఐఐటిలో ఉండే అక్కడ ఉండే శాస్త్రజ్ఞులు సమాచారం ఇచ్చారు అయితే దానివల్ల ఎటువంటి తీవ్రత ఉంటుంది ఏ వైరస్ వస్తుంది దానివల్ల ఏమన్నా అనర్థాలు ఉంటాయని చెప్పల కేవలం నాలుగో వేవరు వస్తుంది అని హెచ్చరికలు జారీ చేశారు ఇప్పుడు ఈ ఎక్సీని మనం పరిశీలిస్తే మనకు మూడో వేవులో వచ్చిన ఒమిక్రాను దాన్ని వైద్య పరిభాషలో బిఏ వన్ అంటారు ఆ బిఏ వన్ తర్వాత బిఏ టూ అనే వైరస్ కూడా వచ్చింది ఇప్పుడు ప్రస్తుతం చైనాలో అత్యధికంగా ఉంటున్న కేసులు బిఏ టూ ఒమిక్రాను దానివల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఒమిక్రాన్లో ఉండే బిఏ వన్ బిఏ టూ ఈ రెండు వైరస్లు ఒకే శరీరంలో ప్రవేశించినప్పుడు ఒక వ్యక్తిలో ప్రవేశించినప్పుడు ఆ జన్యువులు జన్యు పదార్థము బిఏ వన్ బిఏ టు కలిసి సంకరజాతి జన్యు పదార్థంతో జన్మించిన కోవకు చెందిందే ఎక్స్ఈ ఈ ఎక్సీ లక్షణాలన్నీ కూడా కోవిడ్లో ఒమిక్రాన్ మూడో వేవులు ఎలా ఉన్నాయి అలాగే ఉంటాయి కొద్దిగా గొంతు నొప్పి గొంతు గరగడం గరగరా ముక్కు దిబ్బడ ముక్కు కారటం ముక్కు బ్లాకు తుమ్ములు దగ్గు సైనస్ లాంటి సమస్యలు ఒళ్ళు నొప్పులు జ్వరము ఈ ఎక్సీ రకంలో రుచి వాసన పోదు ఈ వైరస్ ఎంతసేపు ముక్కుల్లో గొంతులో సైనస్ల్లో ఉంటుంది కానీ ఊపిరితిత్తులకు పాకదు ఆయాసం రాదు ఇది ఒమిక్రాన్ మూడో వేవ్లో వచ్చిన విధంగా ఈ ఎక్సీ కోవకి చెందింది కూడా లక్షణాలు స్వల్పంగా ఉంటాయి దగ్గు పడి వస్తే ఎలాంటి లక్షణాలు ఉంటాయి అలాంటి లక్షణాలు ఉంటాయి పిల్లల మీద ప్రత్యేక ప్రభావం అంటే ఏం చూపించదు దీనివల్ల పిల్లలకు కూడా ఎటువంటి హానికరం కాదు అయితే ఇది ఒమిక్రాన్ మూడో వేవులో వచ్చిన బిఏ వన్ వైరస్తో పోలిస్తే పది రెట్లు వేగవంతంగా వ్యాప్తి చెందుతుందని పరిశోధకులు వెల్లడిస్తున్నారు మరి ఇది ఇప్పుడు వచ్చిన ఎక్సీ కోవకు చెందింది ఇది టీకాలు మనం వేసుకున్న కోవ్యాక్సిన్ కోవిషీల్డ్ పనిచేస్తాయంటే దానికి పనిచేస్తాయి ఎవరైతే ఇప్పటివరకు మూడు డోసుల టీకాలు వేసుకున్నారో వాళ్లకు ఈ కొత్త రకము కోవిడ్ ఎక్సీ నుంచి రక్షణ లభిస్తుంది కొంతమంది మూడవ డోసు వేసుకోవాలి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా మూడవ డోసు టీకా వేసుకోవాలి ఎప్పుడేసుకోవాలి రెండవ డోసు వేసుకున్న తర్వాత ఆరు నెలల తర్వాత మూడవ డోసు వేసుకోవచ్చు అయితే కేంద్ర ప్రభుత్వము అరవై సంవత్సరాలు దాటిన వారికి తొమ్మిది నెలలు రెండవ డోసు తరువాత తొమ్మిది నెలలు పూర్తయిన వారికి ఉచితంగా ఇస్తున్నారు కానీ ఇప్పుడు వాళ్ళ ప్రైవేట్లో మనకు ఫ్రీగా ఫ్రీగా అంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉత్పత్తి బాగా పెరిగింది హైదరాబాదులో భారత్ బయోటెక్నిక్ ఉత్పత్తి చేసే కోవాక్సిన్ టీకా సమృద్ధిగా లభిస్తూ ఉంది కనుక ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్ళి పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన వారందరూ కూడా మూడవ డోసు రెండవ డోసుకి మూడవ డోసుకి మధ్య ఆరు నెలల గ్యాప్ ఉండాలి ఇంకా పిల్లల వరకు పదిహేను పదహారు పదిహేడు సంవత్సరాల వారికి కోవాక్సిన్ టీకా రెండు డోసులు ప్రభుత్వం ఇచ్చింది పన్నెండు పదమూడు పద్నాలుగు ఈ మూడు సంవత్సరాల వయసున్న వారికి కేంద్ర ప్రభుత్వం హైదరాబాదు నగరంలో ఉండే బయలాజికల్ ఇవాన్స్ అనే సంస్థ తయారు చేసిన కార్బీ అనే టీకాలు ఇస్తా ఉంది ఇప్పటి వరకు భారతదేశంలో నూట తొంభై కోట్ల డోసులు ఇవ్వటం జరిగింది భారతదేశంలో ఎక్స్ఈ కొత్త వేరియంట్ గురించి ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదు అయితే తప్పనిసరిగా మాస్క్ ధరించాలి మాస్క్ వాడాలి మూడు డోసుల టీకా వేసుకోవాలి భౌతిక దూరం పాటించాలి ఎప్పటికప్పుడు సబ్బుతో చేతులు కడుక్కుంటూ ఉంటే ఏమి ఆందోళన చెందవలసిన అవసరం లేదు ఒకవేళ నాలుగో వేవ్ వచ్చినా ఏ విధంగా అయితే మూడో వేవ్లో ఐదు రోజుల్లోనే ఆ వైరస్ మన శరీరం నుంచి బయటికి వెళ్ళిపోతుంది ఎటువంటి ఇబ్బంది కలిగించదు హాస్పిటల్లో చేరవలసిన అవసరం లేదు ఖరీదైన మందులు అవసరం లేదు స్టీరాయిడ్ మందులు కూడా ఒమిక్రాన్కు వాడవలసిన అవసరం లేదు కాక్టెయిల్ అని అప్పుడు ఇచ్చారు ఆ కాక్టైలు కూడా ఒమిక్రాన్కు వేయవలసిన అవసరం లేదు ఈ విధంగా మామూలుగా మనకు శీతాకాలం వర్షాకాలంలో వర్షానికి తడిస్తే ఏ విధంగా అయితే దగ్గు పడిశము జలుబు వస్తుందో అలాంటిదే ఈనాడు కొత్తగా వచ్చిన కోవిడ్ ఎక్స్ఈ నూతన వేరియంట్ ఇలా వైరస్సులు రూపాంతరం చెందటము జన్యు పదార్థం కలవటము రావటం సాధ్యసిద్ధమే సిద్ధమే కనుక ఎవ్వరూ కూడా టీవీల్లో వార్తాపత్రికల్లో సోషల్ మీడియాలో అదిగో వచ్చే వచ్చే బొంబాయిలో ఎక్సీ వచ్చింది కొత్త వేరియంట్ వచ్చింది ఇదేదో కొంప ముంచుతుందని భయపడవలసిన ఆందోళన లేదు నిశ్చింతగా ఉండండి ఏ విధంగా అయితే జనవరి ఫిబ్రవరి మార్చిలో ఒమిక్రాన్ మూడో వేవ్ వచ్చినప్పుడు మనమంతా ఆరోగ్యకరంగా ఉన్నామో త్వరితగతిన కోలుకున్నామో ఇది వచ్చినా అలాగే ఉంటుంది కానీ మూడవ డోసు టీకా వేసుకోవటం మాత్రం మరవద్దు మాస్కుని మనము తప్పకుండా బయటకు వెళ్ళినప్పుడు ధరించటము మానవద్దు